జోగులమ్మ గద్వాల జిల్లా గట్టు మండలం వస్తుంది, ఆలూరు గ్రామము నల్లగడ తాండా. నేను కాకపోతే నేను ఏది గోల్దీనలో ఉంటా అత్త మామూలు ఊరు కాడ. మా పరిస్థితి బాగాలేక కొద్దిగా 4 రోజులు పోయినాం మా భార్యగా హాస్పిటల్లో పడితే. అప్పుడు ధరణి వచ్చింది కదా మేడం, ధరణిలో మిస్ చేసేసినారు. మిస్ కనిష్టం మేడం 10 ఏళ్ళు అయింది మేడం తిరుగులాడుతున్నాం. మా తిరుగుతున్నాం మేడం, అండి 4 ఎకరాలు 2 గుంటలు మా చిన్నాయన పేరు మీద ఉంది, ఇంకో 4 ఎకరాలు 3 గుంటలు. ఆ ధరణి వచ్చినప్పుడు ధరణి డబ్బులు పడిన దాంట్లో బోర్లు వేసేసినారు, వాళ్ళ అప్ప సొమ్ము ఉన్నట్లు అట్లు చేస్తారు. ఈసారి వాళ్ళు ఏం చేస్తారు, ఇంతకు మొదలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది మా అన్నమ్మ మేడం, అప్పుడు వాళ్ళు దిక్కుండేవారు. ఇప్పుడు ఆ మేడం ఈ ఏరియా పోయింది కదా, మళ్ళీ ఏం చేసినారు, ఇట్లా ఇదైతుందని ఒక మంచి కాంగ్రెస్ దిక్కు తిరలాడితే ఒక మంచి టీఆర్ఎస్ దిక్కు తిరలాడతారు. మా లెక్కటోళ్ళకి పని లేదు, ఆ మేడలు వాళ్ళకి చూసి వాళ్ళు అంత మాట్లాడతారు. మీరు డిస్ట్రిక్ట్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఏడబ్బోలే తిరగలేదు? తిరిగినాం మేడం, తిరిగే ఇస్తే మళ్ళీ పాస్బుక్ పెట్టుకుంటే అవుతుంది అవుతుందని రెండేళ్ళు నువ్వు తిరిగితే మిమ్మల్ని లాస్ట్కి ఏమన్నారు, రిజెక్ట్ అయిందని. మరి రిజెక్ట్ అయితే మమ్మల్ని ఎవరిని పోయి అడుగుకోవాలా? ఇక అట్లని మీరు కోర్టుకి వేసినారు బాబు, కోర్టు దిగు, కోర్టు దిగుంటే కోర్టు కోర్టులో 50 ఏళ్ళు కట్టినాం మేడం. 50 ఏళ్ళు కడితే అవుతుంది అవుతుంది అని ఊకి తిరుగుతారు అక్కడ లంచం తిని అడ్వకేట్ అట్లాంటప్పుడు మాకు ఎవరు పోయి అడగాలి? అందుకనే సార్కి దరఖాస్తు ఎన్నిక ప్రజానికి వచ్చినాం మేడం. ఇంకా సారే మాకు ఏదైనా దయచేసి ఎట్లా చేయాలి మేడం. మీ మండలంలోనే ప్రజావాణి ఉంటుంది కదా, సోమవారం ఆడుకోలేదా? పెడుతున్నాం మేడం, పెడుతున్నాం ఇస్తున్నాం వస్తున్నాం. అవుతుంది అంటారు కానీ ఇక ఇట్లా తీసుకుని అవి పాడేసుకుంటారు, మరి పోయినా ఏం లేదు ఏం చెప్పరు అంతే. చీరల మీద పోయి కూడా పోయినాం, చీరల మీద పోయినాము, కాల్చిన ఫోన్లు వాళ్ళకు కొట్టినారు. చేనుల మీద పోతే చేనులు యాడుంది మీద అని వాళ్ళది మంది మా ఇద్దరు ముగ్గురు వాళ్ళు 10-15 మంది కొట్టి మేము పోయి కంప్లైంట్ ఇస్తే కూడా ఆ సార్ వాళ్ళు వారం తిప్పి తిప్పి లాస్ట్కి వాళ్ళకు మాట్లాడు 20 వేల ఫోన్కి ఉత్త 8 వేలు ఇప్పించినారు. అట్లు చేసినారు, ఎవరు డబ్బు ఉంటే వాళ్ళదిక్కు మాట్లాడతారు కానీ డబ్బు లేని వాళ్ళదిక్కు ఎవరు మాట్లాడరు. అంత దూరం నుంచి మా పరిస్థితి ఇట్లా అయ్యి ఇట్లా వస్తున్నాం. ఇట్లుంది మేడం మా పరిస్థితి. మరి లోపల ఇచ్చినా దరఖాస్తు మరి ఇప్పుడు ఇచ్చినాం. ఏమంటున్నారు లోపల? మేము ఫోన్ మిస్సేజ్ వస్తుంది బాబు, మేము మిస్సేజ్ తీసుకొని అది ప్రింట్ తీపించుకొని ఎంఆర్ ఆఫీస్ పోండి ఆడ మీ సంచయం ఉంది వాళ్ళు తీరుస్తారు. మరి తీరుస్తారనే నమ్మకం ఉందా అన్న మీకు? ఏం ఇంత మొదలు ఇచ్చింది, వచ్చినారు షేన్ మీన్కి, షేన్ మీన్కి వచ్చినారు కానీ ఇట్లా కోర్టు కేసిన అది ఇది అంటే భయం పడి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏమనకు ఇంకా అందుకే అవి ఎట్లా ఏమని పిలిపించి వాళ్ళకి మాకి నుంచబెట్టి మాట్లాడాల, మాది ఏముంది వాంది ఏముంది తీసుకోవాలా ఏమనేది న్యాయం చేయాలా. లేదు రేపు తెచ్చిస్తామని వాళ్ళకు వదిలేసే మా వద్ద తీసుకొని మాకు తిప్పలాడు అట్లా చేస్తుండే మండలంలో అట్లా ఉంది మా పరిస్థితి మేడం.